హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలసన్న వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. పెట్రోల్ బాంబులు పెద్ద ఎత్తున మాచర్ల దగ్గర దొరికాయన్న వార్తలు వస్తున్నాయి సార్. మరి నిజంగా దొరికాయా, ఎవరి వై ఉంటాయి సార్ ఈ పెట్రోల్ బాంబులు అనుకుంటే? యా, నిన్న ఆయన ఎస్పీ బిందు మాధవ్ ఆయన మాట్లాడారు. గరికపాటి బిందు మాధవ్, పల్నాడు ఎస్పీ. సో ఆ వీడియో నేను కూడా చూశాను. అందులో ఆయన ఏం చెప్పాడంటే, ఇక్కడ కొన్ని సెన్సిటివ్ ఏరియాల్లో డౌట్ వచ్చింది మాకు, అందుకని మా వాళ్ళు అక్కడ సిఐ స్థాయి ఆఫీసర్లు వెళ్ళి కొంతమంది ఇళ్లలో చెక్ చేశారు. మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో ఒక 5 మంది ఇంట్లో చెక్ చేస్తే అందులో ఇద్దరి ఇంట్లో పైన మిద్దె మీద కొన్ని గోను సంచుల్లో వాటిల్లో రాళ్ళు, తర్వాత బీర్ బాటిల్ లాంటివి పగలగొట్టి అవి కాకుండా పెట్రోల్ బాంబులు ఉన్నాయి ఆ బాక్సుల్లో. పెట్రోల్ బాంబులు ఏంటంటే బాక్సులు వేసి పుట్టు అంటారు కదా, తౌడు అంటారు, తౌడు పోసి దాంట్లో పెట్టున్నారనమాట బాటిల్స్ నింపి. యాక్చువల్గా ఈ పెట్రోల్ బాంబుల్ని మొలటో కాక్టెయిల్ అని పిలుస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా వాడే ఒక ఇంప్రొవైజ్డ్ వెపన్స్ అనమాట. ఇవి ఇంప్రొవైజ్డ్ బాంబ్స్. ఇదేంటంటే ఒక సీసాలో పెట్రోల్ పోస్తారు, పైన గుడ్డ ఇచ్చేసి గుడ్డగా వచ్చు ఒత్తిలాగా చేసి దాన్ని పైకి ఇట్లా పెడతారు, పెట్టి దాన్ని క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేసిన తర్వాత మనం ఎవరి మీద వేయాలనుకున్నప్పుడు దానికి అగ్గిపుల్లతో మంటించి విసిరేస్తే అది పేలుతుంది. ఓకే. ఫస్ట్లో మేము ఇంటర్మీడియట్లో ఫస్ట్లో మా మీద వేసారనమాట నాగలాపురం అనే టౌన్లో. సో అప్పుడు చూసాం మేము. సో అప్పుడు పేలుతుంది అనమాట. ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు వాడతారు, టెర్రరిస్టులు వాడతారు, నక్సలైట్లు వాడతారు, మిలిటెంట్ ఆర్గనైజేషన్స్ వాడతారు, గ్యాంగ్స్టర్స్ వాడతారు. ఇట్లా ప్యాక్షన్లో కూడా ఇవి ఉంటాయి. ఎందుకంటే ఇది ఎవరైనా చేసుకోగలిగింది. ఒక బాటిల్ అందులో పెట్రోలు, పైన ఒక ఒత్తి, ఇది ఎవరైనా హోమ్ మేడ్ ఇది. సో అది చేసి పెట్టారు. ఇది దాదాపు 29 ఎన్నో అక్కడ ఉన్నాయి, మనకి విజువల్స్ కూడా చూపించారు. సో ఇది ఏంటంటే వాళ్ళు ఎన్నికల ముందే రెడీ చేసి పెట్టుకున్నారు ఒకళ్ళు వస్తే వేయాలని. అయితే ఎస్పీ ఏ పార్టీ వాళ్ళని ఏమి చెప్పలేదు, 2 పార్టీల వాళ్ళకి సంబంధించి ఉన్నట్టుగానే మాట్లాడారు. అయితే ఈనాడు లాంటి పత్రిక కూడా వైసీపీ వాళ్ళు పెట్టుకున్నారు అని ఫ్రంట్ పేజీలో రాస్తుంది. ఇటు సాక్షి కూడా పచ్చ మంద బాంబులు పెట్టుకొని ఉన్నారని వాళ్ళు రాస్తారు. ఇంకా ముందుకెళ్ళి తెలుగుదేశం, అప్సెల్ మీడియా, జగన్ రెడ్డి రాష్ట్రం అంతా బాంబులు వేయాలని ప్లాన్ చేశాడని వాళ్ళు పెడతారు. ఇది ఎంత బాధ్యతారహితంగా అంటే, క్లియర్గా అది లోకలైజ్డ్ వ్యవహారం, అక్కడ లోకల్గా వాళ్ళు పెట్టుకున్నారు. దీన్ని రాష్ట్రవ్యాప్తంగా చేయాలంటే 29 సరిపోతాయా? రెండోది, రాష్ట్రవ్యాప్తంగా ఒక దగ్గర తయారు చేసి పంపించాలనా? ఎక్కడికక్కడే ఎవడైనా తయారు చేయొచ్చు. సో దీన్ని అంటే ఎలా ప్రొజెక్ట్ చేస్తారు చూడు. అంటే మన మీడియా కానీ పొలిటికల్ పార్టీలు కానీ, బోత్ తెలుగుదేశం వైసీపీ ఎంత బాధ్యతారహితంగా ఉన్నాయంటే, వీళ్ళు పరిపాలిస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందో అనిపిస్తుంది. రెండు కూడా అలా అంత ఘోరంగా ఉన్నాయి ఈ ఇన్సిడెంట్లలో చూస్తే. ఇక మీడియా అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. అంత ఘోరంగా డైరెక్ట్గా ఇదేదో జగనే తయారు చేయించినట్టు తెలుగుదేశం వాళ్ళు అప్సెల్గా పెడతారు. వీళ్ళేమో వైసీపీ ఆయన సారీ తెలుగుదేశం అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు ఇంట్లో దొరికాయని వీళ్ళు పెద్ద కథనం వీళ్ళు ఫ్రంట్ పేజీలో సాక్షిలో రాశారు. సో ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే, మా పల్నాడు లాంటి ఏరియాలో ఫ్యాక్షనిజం అనేది ఎప్పటి నుంచో ఉంది. సో ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఒక్కొక్కడు ఆయన జేడీఈ లక్ష్మీనారాయణ చెప్పినట్టుగా 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు కాబట్టి వాళ్ళ గెలుపు అనేది ప్రధానంగా ముఖ్యం. అందుకని ప్రత్యర్థిని ఏదో ఒకటి చేసి గొడవలు చేసి వాళ్ళకి పడే ఓట్లు వేయనీయకుండా చేద్దాం అనే టెక్నిక్ని ఈసారి చాలామంది తెలుగుదేశం వాళ్ళైతే అర్లీ మార్నింగ్ మన ఓట్లు పడాలని చంద్రబాబు పిలిపించాడు. సో అర్లీ మార్నింగే వెళ్ళి ఓట్లు వేసేస్తే నెక్స్ట్ అల్లర్లు క్రియేట్ చేస్తే వైసీపీకి పడే ఓట్లు ముసలోళ్ళు మహిళలు ఎక్కువ వాళ్ళకి వేస్తారు కాబట్టి దాన్ని ఆపాలని ఒక ప్లాన్తో వెళ్ళినట్టుగా వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. సో దీనికి అనుగుణంగా ఇవన్నీ జరుగుతున్నట్టు. సో ఊర్లో ఇప్పుడు ఒక మామూలుగా ఒక ఊర్లో 2 ఫ్యాక్షన్లు ఉంది. ఒక ఫ్యాక్షన్ రెడీ అవుతూ ఉంటే 2 ఫ్యాక్షన్కి తెలిసిపోతుంది, లీక్ అయిపోతుంది. సో వీళ్ళు కూడా రెడీ చేసి పెట్టుకుంటారు ఇవన్నీ. ఇది లోకలైజ్డ్ జరుగుతుంది తప్ప రాష్ట్రం అంతా అల్లర్లు క్రియేట్ చేయాలని జగన్ చేశాడని ఇప్పటికి కూడా తెలుగుదేశం అప్సెల్ దీంట్లో రాస్తుంది. అది ఎవరో ఆరోపిస్తే పర్లే, అప్సెల్గానే ఇలా మాట్లాడుతున్నారంటే
ఇట్లాగే ఉంటుంది ప్రాపగండా అనేది. సో అలాగా వీళ్ళు ఈ ప్రాపగండా వల్ల ఇంకా వైలెన్స్ పెరుగుతుంది. దీనివల్ల ఇప్పుడు ఏమనుకుంటారు అక్కడ మిగతా చోట్ల కూడా, సో ఇది చదివే వాళ్ళేమో తెలుగుదేశం వాళ్ళు ఇది చేస్తున్నారని సాక్షి చదివేవాళ్ళు, జ్యోతి ఈనాడు చదివేవాళ్ళేమో ఇది వైసీపీ వాళ్ళు చేస్తున్నారని, ఇది ఇంత ఉంది. అంటే ఏమీ లేకపోయినా కూడా పెద్ద ఇది నిజానికి చాలా చిన్న విషయం. రాయలసీమలో అంతా కూడా హోమ్ మేడ్ బాంబులు అనేవి వెరీ వెరీ నార్మల్. అవి దీన్ని ఏదో రాష్ట్ర వ్యాప్తంగా ఒక దగ్గర ఏదో ప్రొడ్యూస్ చేసి మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్టు, పెట్రోల్ బాంబులు అనగానే జనాలకు తెలియదు అనుకుంటారా ఏంటి, నెట్లో ఇట్లా గూగుల్లో కొడితే పెట్రోల్ బాంబు అంటే ఏందని తెలుస్తుంది ఎవరికైనా. ఇవాళ మొత్తం వీడియోలు కూడా ఉంటాయి. సో వెరీ వెరీ సింపుల్ మెకానిజం పెట్రోల్ బాంబులు అనేది, ఎవడైనా వేయచ్చు, సో ఎవడైనా తయారు చేయొచ్చు. దానికేదో సెంట్రలైజ్డ్ ఇదేం అవసరం లేదు. అందుకనే వాళ్ళ ఒక రెండింట్లో వాళ్ళు అక్కడ కూడా ఏమి ఊరంతా పెట్టుకోలేదు, లేకపోతే పెద్ద ఎత్తున కూడా ఏం లేదు, ఏ 100 200 లేదు. వాళ్ళు ఆ రెండిండ్లలో పెట్టుకున్నారు. ఆ రెండిండ్లు ఇటు వైసీపీ ఇటు తెలుగుదేశం అనేది సపోర్ట్ చేసే అందరి దగ్గర ఇవి ఉన్నాయనేది చెప్తారు. ఖచ్చితంగా అందరి దగ్గర ఉంటాయి లోకల్గా. అక్కడ సెంట్రల్లో చంద్రబాబు బాంబులను ప్లాన్ చేస్తాడా, జగన్ ప్లాన్ చేస్తాడా, లోకల్గా అక్కడ గొడవలు ఉన్నప్పుడు వాళ్ళకి ఆ కల్చర్ ఉంటుంది కాబట్టి చేశారు. మిగతా బాంబులు కూడా ఏం దొరకలేదు అక్కడ. మామూలుగా రాయలసీమలో అయితే అదే తాడిపత్రలు అయితే బాంబులు కూడా దొరికే అవకాశం ఉంది అక్కడ, ఎందుకంటే హ్యాండ్మేడ్ బాంబు అంటారు. ఆ హ్యాండ్మేడ్ బాంబు దొరుకుతుంది, అది వేస్తే ప్రెజర్కి అది ఫైర్ అవుతుంది. దాన్ని చేయొచ్చు. నక్సలైట్లు కూడా నేనున్నప్పుడు కూడా చూశాను, వాళ్ళే తయారు చేసేస్తారు ఇనుపు ముక్కలు, సీసా పెంకులు అవన్నీ వేసి దాన్ని ఒక దీన్ని వేసి దారం చుట్టి గట్టిగా చేసేస్తారు అన్నమాట. సో అది పొట్టులో పెడతారు. అది నిజానికి మేము ఎప్పుడైనా దళంలో అప్పుడు వెళ్ళేటప్పుడు ఆ బాంబులు పట్టుకునే ఒక కుర్రాడు ఉంటాడు, ఎవరో ఒకడు, అతన్ని సపరేట్గా నడిపించేవాళ్ళు, గుంపులో నడవడం అనమాట. ఎందుకంటే అది పొరపాటును పేలే అవకాశాలు కూడా ఉంటాయి. పేలితే అతను ఒక్కడే పోవాలి కానీ దళం అంతా పోకూడదని చెప్పి అతన్ని వెనక సపరేట్గా రప్పించేవాళ్ళు. తీసుకొచ్చేవాళ్ళు చాలా టెన్షన్తో తీసుకొస్తారు, ఎందుకంటే ఎక్కడైనా పైగా నైటు చీకటి దారులలో నడవకూడదు, ఇవన్నీ ఉంటాయి కదా. సో టార్చ్ లైట్ వాడకూడదు, ఇట్లాంటివంతా ఉంటాయి రిస్ట్రిక్షన్స్. ఆ రిస్ట్రిక్షన్స్లో అతను ఇవి తీసుకొని రావాలి. ఎక్కడ ఏమన్నా కాలు ఇది పడి అది ఏమన్నా పేలితే అతను ఇంత, అలాంటివి జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. సో అట్లా ఇది హోమ్ మేడ్ అనమాట. ఎవరైనా కుర్రాడికి నేర్పిస్తే నేర్చుకోగలిగిన సింపుల్ ఇది. సో ఇవాళ అయితే ఇంకా యూట్యూబ్ చూసి కూడా నేర్చుకుంటున్నారు. యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి ఎట్లా తయారు చేస్తారు వీటిని. సో కాబట్టి ఇవాళ పెద్ద పెట్రోల్ బాంబులని ఇదంతా ఏంటంటే ప్రతిదాన్ని సెన్సేషన్ చేయడం, వైరల్ చేయడం, అక్కడేదో జరిగిపోతుందని చెప్పడం, ఇది ఆపాలి ఫస్ట్. దీనివల్ల ఏమవుతుందంటే ఇంకా ఎప్పుడు కూడా వైలెన్స్ కూడా ఏమవుతుందంటే టిప్పింగ్ పాయింట్ అంటారు, అంటే స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. పుకార్ల వల్ల ఇంకా స్ప్రెడ్ అవుతుంది. ఆ పుకార్లను ఆపడం అనేది కూడా యంత్రాంగం చూసుకోవాల్సిన పని అన్నమాట. సో అందుకనే చాలాసార్లు మనకి ఇట్లాంటి సెన్సిటివ్ ఏరియాస్లో ఇంటర్నెట్ కూడా తాత్కాలికంగా ఆపేస్తారు, ఎందుకంటే అక్కడ నుంచి వాళ్ళు ఈ న్యూస్లు స్ప్రెడ్ చేస్తారు అనేసి. సో ఇవన్నీ ఎందుకు తీసుకుంటారంటే స్ప్రెడ్డింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ అయితే ఇంకా పెరుగుతుంది అన్నమాట. సో ఆ రకంగా ఇది పెట్రోల్ బంకులు, పెట్రోల్ బాంబులు అనేవి అంటున్నారు తప్ప ఇదేమీ పెద్ద ఇదేదో స్టేట్ వైడ్ ఇష్యూ అయితే కాదు. అక్కడ లోకల్గా ఇద్దరు ఇండ్లల్లో చిన్న చిన్న బాక్సుల్లో దొరికాయి. అట్లా వెతికితే ఇంకా కూడా దొరకచ్చు. వీళ్ళు ఈ పని ఎప్పుడో చేసి ఉండాలి. వీళ్ళు అల్లల్లన్నీ జరిగినాక ఇప్పుడు చేశారు. ఆల్రెడీ ఇప్పుడు ఆయన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అని అక్కడ నరసరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి వైసీపీ, వాళ్ళ మామ రామకోటిరెడ్డి ఆయనకి గాయాలైంది, ఎందుకంటే వాళ్ళ ఇంటి మీద 150 తెలుగుదేశం వాళ్ళు దాడి చేశారు. ఇవన్నీ కొంతవరకు చేశారు, చేయలేదని చెప్పలేము. రెండోది ఏంటంటే పెద్ద ఎత్తున ఏరియా అంతా కూడా ఫ్యాక్షన్ ఉన్నప్పుడు పోలీసు అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ కొత్తగా వచ్చిన ఈయన బిందు మాధవ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎస్పీగా పనిచేయడం కూడా ఫస్ట్ టైం. ఆయన పాపం మొన్ననే 4వ తేదీ వచ్చాడు, ఫస్ట్ టైం ఎస్పీ. ఇమీడియట్గా ఫస్ట్ టైం ఎస్పీగా చేరిన కొద్ది రోజుల్లోనే సస్పెన్షన్కు గురయ్యాడు. అదేమో చాలా
సెన్సిటివ్ ఏరియా. సో క్లియర్గా ఈసీ ప్రాబ్లం కనిపిస్తుంది, దాని నుంచి ఈసీ తప్పించుకొని ఎవరినో బలి చేయడానికి ట్రై చేస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.